సో ఇలా వచ్చిందన్న, ఈ ఇక్కడ నుంచి ఛాలెంజ్ ఎలా వెళ్ళారు, మరి కొట్టుకోవడం ఎలా వాళ్ళ ఛాలెంజ్లో? అంటే ఇంకా అన్నయ్య చేసిన ప్రోగ్రామ్స్లో ఉంటామండి ఆల్మోస్ట్, మా మేమందరం ఫ్యామిలీ లాగా కదా, మీ కొరియోగ్రాఫర్స్ అందరం. అశ్విన్ అన్న అండ్ సందీప్ అన్న, మళ్ళీ తర్వాత సన్నీ అన్న, చాలా మంది కూడా మంచి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నా కానీ మీరు అందరు కలిసి ఉంటారు అన్నమాట. టీమ్ ఉంటుంది, అంటే మేము ఒక ఫ్యామిలీ లాగా, మమ్మల్ని అందరిని మమ్మల్ని క్రియేట్ చేసిన క్రియేటర్ దగ్గరే కదా మేము ఉండాలి, మరి ఆయనే కదా అన్నయ్య. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు రీసెంట్ గా మీమ్స్ వస్తున్నాయి ఆట గురించి, కొన్ని మీమ్స్ వస్తున్నాయి, కొన్ని ఛాలెంజెస్ చూస్తుంటే ఫేస్బుక్ లో మీమ్స్ వస్తున్నాయి, అవన్నీ రియలా లేకపోతే ఏమైనా ఉందా ఓంకార్ అన్న ఏమైనా సృష్టించినట్టు ఏమైనా? అంటే అక్కడ అది రియల్ అండి, అంటే ఆ సిచ్యువేషన్ కి తగ్గినట్టు జరుగుతుంది, అది ఆటోమేటిక్ గా జరుగుతాయి గొడవలు కానీ అవి కానీ, అన్నయ్య క్రియేట్ చేసినవి కాదు అవి. ఓకే, అందరు అనుకుంటారు అట్లా, బట్ అది అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు గొడవలు అవుతాయి కామన్. ఆట కాదు ఛాలెంజ్, ఆట అనేది సాఫ్ట్ షో, అది అది టాలెంట్ని పైకి తీసుకొచ్చిన షో. టాలెంట్ వచ్చిన తర్వాత పోటీగా నడిచింది ఛాలెంజ్. ఛాలెంజ్. సో ఈ మీమ్స్ పేజెస్ ఇవన్నీ ఒక అంటే ఆ సిచ్యువేషన్ అయితే ఓంకార్ అనేది క్రియేట్ చేయలేదన్నమాట. కాన్సెప్ట్ షో ఎలా ఉండాలి ఏంటది అనేది అందరికి తెలిసే అన్నయ్య చేస్తాడు. ఆ వార్స్ ఇద్దరి మధ్య టైం గ్యాప్ సిచ్యువేషన్స్, లాస్ట్ లో ఫైట్ ఉంటది కదన్నా, లైక్ ఒక సాంగ్ ఇచ్చేసి ఇద్దరు కలిసి ఫైట్. అవన్నీ అన్నయ్య, అవన్నీ అన్నయ్య, అదంతా కాన్సెప్ట్ షో కాన్సెప్ట్, అది అదంతా అన్నయ్య. అంటే లేసి అరుచుకొని తిట్టుకుంటారు కదా, అది అనుకోకుండా జరిగే అంత ప్రేమ ఏంది మన పోసాని కృష్ణమూర్తి గారు, మళ్ళీ వీళ్ళందరికీ అంత ప్రేమ నాకు కంటెస్టెంట్స్ అంటే. అవునండి, అంటే ఆ షూట్ జరిగే టైంలో అలాగే ఉంటుంది, ప్రేమలు అలాగే ఉంటాయి, ఫైర్ అలాగే ఉంటుంది, గొడవలు అలాగే ఉంటాయి, ఆ ఫీల్ వేరు టీవీ షోస్. అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు టీవీ షోస్కి నాకు, సో అదంటే గుర్తు చేసుకొని చెప్పాల్సి వస్తుంది నేను అది. అండ్ టీవీ షోస్ అంటే డి జోడీ కూడా ఒకటి వచ్చింది కదన్న, జోడీ కూడా సెలబ్రిటీ జోడీ, సూపర్ జోడీ చేశారు తెలుగులో. నేను అది మామూలు కదన్న, ఏ సాంగ్ అయినా బెనీ మాస్టర్. నేను సూపర్ జోడీలో అలీరేజా, మన బిగ్ బాస్ ఫేమ్ అలీరేజాకి, దివ్య అనే అమ్మాయికి, అండ్ అనిల్ గారు టీవీ సీరియల్ ఆర్టిస్ట్, అనిల్ గారు, కృతిక అనే ఆవిడకి, ఇద్దరికి ఇద్దరు పేర్స్ కి కొరియోగ్రాఫ్ చేశాను. నా ఇద్దరు పేర్స్ ఫైనల్స్ కి వచ్చారు. సో ఏ సాంగ్ చేసినా బెనీ మాస్టర్ మీరే ఎక్కుతున్నారు అందరికంటే ఎక్కువ స్టేజ్ మీద అనేవాళ్ళు లక్ష్మీ గారు. మంచి లక్ష్మీ గారు. సిచ్యువేషన్ అప్పుడు ఫీల్ ఎలా ఉండేది అంటే అన్నం కాన్వర్సేషన్? ఏంటండి లక్ష్మీ గారు గొప్ప వ్యక్తులు వాళ్ళు, అండ్ మన మోహన్ బాబు గారి డాటర్, సో ఫీలింగ్ వేరండి. అంటే నాకు ఒకటి, నేను ఒకటి చెప్తా బ్రదర్, నాకు ఒకటి ఏంటంటే కాంప్లిమెంట్స్ వచ్చినా కమెంట్స్ వచ్చినా ఎక్స్ప్రెషన్ ఒకేలాగా ఉండదు నాది. అంటే కాంప్లిమెంట్స్ వచ్చినా కమెంట్స్ వచ్చినా ఎక్స్ప్రెషన్ ఒకేలాగా ఉండదు నాది. పొగడగానే ఏ పడిపోయి అనను, తిట్టినా అయ్యో నన్ను ఎందుకు తిట్టారు అని బాధపడను. సో ఎప్పుడు ఎక్స్ప్రెషన్ ఒకేలాగా ఉండదు, బ్లాంక్ మొహం, బ్లాంక్ ఫేస్ వేసుకుని అంతే నా ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను కష్టపడుతున్నా, నా 100% అవుట్పుట్ అక్కడ ఇవ్వాలని ట్రై చేస్తున్నా, నా డ్యాన్సర్లను కూడా అలా బెండ్ చేసుకొని చేపించుకున్నా. నాకు ఇచ్చిన కంటెస్టెంట్లు వాళ్ళ సెలబ్రిటీలు ఆర్టిస్ట్లు ఇవి చూడను, వాళ్ళు నా కంటెస్టెంట్లు మోస్ట్లీ ఆర్టిస్ట్లు ఎక్కువ కంఫర్ట్ అంట మీకు. అవును, అంటే నేను వాళ్ళని అడుగుతా మీకు ఏ టైప్ ఆఫ్, అంటే ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ తెలుసుకుంటా కదా, వాళ్ళ తగ్గిన బాడీ లాంగ్వేజ్కి చెప్తూ నా నేను మార్చుకుంటా వాళ్ళని, నాకు నాకు ఏం కావాలో అలా నేను వాళ్ళని కన్వర్ట్ చేసుకుని వాళ్ళు తోపు డాన్సర్ లాగా అయ్యేలాగా చేసుకుంటాను నేను. అంటే గీతికాకి నేర్పించాను కదండి, 4 ఇయర్స్ గీతికాకి, 6 ఇయర్స్ 7 ఇయర్స్ నిహారికాకి, వీళ్ళకి నేర్పించినోడిని కదా నేను, వాళ్ళతో వాళ్ళకి నేర్పించి టైటిల్ కొట్టినోని వీళ్ళు నాకు. అంటే మీకు ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ అనుకోండి, చెప్పగానే కౌంట్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇవన్నీ చెప్పగానే అర్థం చేసుకోగలరు చిన్నపిల్లలు, అర్థం చేసుకోరు. సో వాళ్ళతో చేసి 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 నా పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, నిహారికతో చేశాను, గీతికతో చేశాను, పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి నాయ్ ఇప్పటికి, స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సో అదొకటి, అలా నాకు ఎక్స్పీరియన్స్ ఈ ఆర్టిస్ట్లు అంటే నాకు ఇంకా ఈజీ. అవును. సో మంచి లక్ష్మి గారు మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు మూవీలో, ఏంటన్న సిచ్యువేషన్ వచ్చిందా, ఏమైనా ఇచ్చారా? ఇంకా రాలేదు, వెయిటింగ్, వెయిట్ చేస్తున్నా. ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు. సో అదే వెయిట్ చేస్తున్నా బ్రదర్, ఇంకా ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు కాల్ చేస్తారా, ఎప్పుడు ఒక మంచి సాంగ్ ఇస్తారా, ఈ బెనీ మాస్టరు
టీవీ స్క్రీన్ లో కష్టపడి పైకి వచ్చాడు అందరికి తెలుసు. ఇంకా సిల్వర్ స్క్రీన్ లో రావాలి, సిల్వర్ స్క్రీన్ లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నా గోల్ అది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఇక మీదటైనా నాకు ఇస్తా అన్న వాళ్ళు ఛాన్సులు ఇచ్చి అయితే బాగుంటది అన్నారు. మీరు కంపల్సరీ నా సాంగ్ ఒకటి చేయాలి మాస్టర్ మీరు అని చెప్పేసి అని. లక్ష్మీవంశ్ గారు నన్ను ఏమన్నారంటే, మాస్టర్ ఎప్పుడు సాంగ్ బాగున్నా మీరే స్టేజ్ ఎక్కుతున్నారు, అసలు మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ స్టోరీ ఏంటి అని అడిగారు అనమాట సడన్ గా. అంటే ఫస్ట్ టైం ఒక అలా జడ్జి హోదాలో ఉండి ఎవరు నన్ను అడగలేదు, అలా ఎవరు అడగలేదు. ఫస్ట్ టైం ఆవిడ అడిగారు, అడగగానే నాకు చాలా బాధ అనిపించి మొత్తం స్టోరీ చెప్పాను. ఇప్పుడు మీకు చెప్పాను పారిపోయి వచ్చాను మేడం, టెన్త్ తర్వాత ఇట్లా కష్టపడ్డాను నేను, రగన్న వన్ ఆఫ్ ది ఇంకొక జడ్జ్ అందులో. సో రగన్న వాళ్ళందరితో కూడా ట్రావెల్ చేసేవాడిని నేను అప్పట్లో. చాలా కష్టాలు పడ్డా, తిండి లేక, తినడానికి లేక, ఉండడానికి లేక చాలా ప్రాబ్లమ్స్ అనుభవించి వచ్చాను నేను అని చెప్పగానే ఆవిడ ఏడ్చారు, అక్కడ షోలో ఏడ్చేశారు ఆవిడ. ఏడ్చి నాకు ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు నా మనసు కదిలిపోతుంది మాస్టర్, మరి మాస్టర్ మనం కలిసి వర్క్ చేద్దాం, మీరు ఏమైనా సినిమాలు చేశారా అని అడిగారు. లేదు మేడం, నా అంబిషన్ అది, నా గోలే అది, నేను బతికేదే దానికోసం అని అనగానే మనం కలిసి వర్క్ చేద్దాం బెని మాస్టర్, వెరీ సూన్ వీ విల్ వర్క్ టుగెదర్ అన్నారు. బట్ కొన్ని అంటే అప్పుడు నాకు యూనియన్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అది లేకుండే, ఓకే అది లేదు అప్పట్లో. ఇప్పుడు తీసుకున్నా, ఆ మేడంకు కూడా, లక్ష్మీ మంచు మేడంకు కూడా ఇన్ఫార్మ్ చేశాను నేను, ఇట్లా సంవత్సరం మాస్టర్ కార్డ్ మాస్టర్ అయ్యానండి. సో మీరు హోప్ త్వరలో అయితే వస్తుంది అనమాట, రావాలి కూడా డెఫినెట్ గా, వచ్చేదాకా వదలను, వచ్చేదాకా వదలరు, అంతే రావాలి, అంతే వచ్చేస్తుంది మాస్టర్. ఎందుకంటే ఇంత స్ట్రగుల్ చేసి ఇంత హిట్ కొట్టిన మాస్టర్ కి ఎట్లా ఆటోమేటిక్ వచ్చేస్తుంది డెఫినెట్ గా అండి. ఎప్పటికీ డాన్స్ అంటే మనకు ప్రాణం కదా, అంతే. సో ఇది మీరు ఎట్లా తీసుకుంటారని తెలియదు, కట్ అడుగుతున్నా. ఒక ఇప్పుడు వచ్చిన డాన్సర్స్ అందరికి కొన్ని షోస్ లో జిమ్నాస్టిక్స్ వస్తే సరిపోతుందా, లైక్ డాన్స్ కూడా వచ్చి ఉండాలి? అంటే ఇప్పుడు ఈ నార్మల్గా నేను అక్కడక్కడ యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చేసి చూస్తున్నా అందరినీ, అంటే మా బ్యాచ్ ఉన్న కొరియోగ్రాఫర్లు అందరినీ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇప్పుడున్న యంగ్ కొరియోగ్రాఫర్లు, అంటే యంగ్ మీన్స్ ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లకి మమ్మల్ని శత్రువులను చేస్తున్నట్టుంది ఈ క్వశ్చన్ మాకు. అలాగే కాదండి యాక్చువల్గా. సో కమింగ్ టు ద ఆట, సో ఈ ఆటో ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఆటోకి ఎలా వచ్చారు? ఆటో సెలక్షన్స్ జరిగాయండి. నా ఫ్రెండ్ ఒకటి సెలక్షన్స్కి వెళ్ళాడు, నా ఫ్రెండ్ సెలక్షన్స్కి వెళ్ళి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది, అర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చింది. అంటే అర్లీ మార్నింగ్ అంటే 10 ఆ టైంకి, సారీ అప్పుడు అర్లీ మార్నింగ్ అంటే మనం బ్యాచిలర్ కదా ఇంకా, అప్పుడు అర్లీ మార్నింగ్ వెళ్ళాడు అర్లీ మార్నింగ్. సో నా ఫ్రెండ్ కాల్ చేసి ఏడుస్తున్నాడు, నేను కాల్ అప్పుడే కొత్తగా వచ్చినాయి మొబైల్ ఫోన్స్, ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైందిరా అంటే ఇట్లా ఆటాకి నేను సెలెక్ట్ అవ్వలేదురా అని ఏడుస్తున్నాడు నా ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ సీను అని చెప్పి, నల్ల సీను అంటారు డాన్సర్, చనిపోయాడు అబ్బాయి, చాలా మంచి డాన్సర్, కానీ సెలెక్ట్ అవ్వలేదు. ఏడుస్తుంటే నేను వాడిని ఓదార్చడానికని ఆట సారథి స్టూడియోకి వెళ్ళానండి. సారథి స్టూడియోకి వెళ్తే అప్పుడు ఆట సెలక్షన్స్ జరుగుతున్నాయి. నేను ఒక షార్ట్ వేసుకొని మామూలు టీషర్ట్ వేసుకొని పోయాను, చెప్పులు వేసుకొని పోగానే అక్కడ వీడు ఫీల్ అవుతుంటే, ఏంట్రా నువ్వు ఎట్లా అంటే, రే నేను సెలెక్ట్ కాకపోయినా పర్వాలేదురా, నువ్వు సెలెక్ట్ అవ్వాలి, నా వాల్యూ పోతుందిరా, వీళ్ళందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారా, నేను సెలెక్ట్ కాలేదని అదేదని ఫీల్ అవుతున్నాడు. సర్లేరా నేను ఇట్లున్నారా, సరే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వచ్చి మళ్ళీ చేద్దాంలే అని అంటే, లేదు నువ్వు ఇప్పుడు చేయాల్సిందే అని చెప్పి వాడు పట్టుబట్టి లోపలికి దోసాడు నన్ను. ఆ షటర్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయించి షటర్ లోపలికి దోసేసాడు సారథి స్టూడియోలో. ఎప్పటికీ మర్చిపోలేను నేను, లోపలికి వెళ్ళాను, చేశాను, ఏవో సాంగులు పెట్టారు, చేశాను ఓంకార అన్న ఫస్ట్ టైం అప్పుడే చూడడం. అంటే అప్పటికి బిజీగా డాన్సర్గా చేస్తున్నానండి నేను ఈవెంట్స్, ఈవెంట్స్ బిజీగా చేస్తున్నా. అదే దాని ముందు రోజు నైట్ కూడా ఎప్పుడో మిడ్ నైట్ వరకు, తెల్లవారుజామున వరకు ఈవెంట్ జరిగింది, దానివల్లనే పడుకున్నా నేను. దానివల్ల పడుకున్నా, నా రూమ్ మెట్టేవాడు వాడు పొద్దున్నే సెలక్షన్స్ ఉందని వెళ్ళిపోయాడు. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే, నేను ఇంట్రెస్టెడ్గా ఏమి ఆటకి వెళ్ళి సెలెక్ట్ అవ్వలేదు. నార్మల్గా వీడి వల్ల నేను ఆటకి వెళ్ళాను, నేను సెలెక్ట్ అయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. థ్యాంక్స్ చెప్పాలి సీను భయ్యకి, నా బెస్ట్ ఫ్రెండ్ అండి, లేడు వాడు థ్యాంక్స్ చెప్పడానికి.
సో అలా వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. ఏవేవో సాంగ్స్ పెట్టారు, అమ్మాయిలాగా చేయమన్నారు, మాస్ చేయమన్నారు, వెస్ట్రన్ చేయమన్నారు, అన్ని చేయమన్నారు. ఓంకార్ అన్న గురించి మీకు తెలుసు కదా, అయ్యో సూపర్, అన్ని రకాల మనిషిలో ఏమేమి టాలెంట్ ఉందనేది బయట తీసుకున్నారన్నమాట. అంటే మనకు తెలియని టాలెంట్ కూడా నీలో ఇది ఉంది అని చూపించగలిగిన గొప్ప వ్యక్తి ఆయన. అవును, డెఫినెట్. సో మా అన్నయ్య, సో అలా సెలెక్ట్ అయ్యాను. అయిన తర్వాత అందరికీ కంటెస్టెంట్స్ని ఇచ్చారు. సార్ సెలెక్ట్ అయ్యాను అన్నారు, నాకు కంటెస్టెంట్ నీలేదేంటి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సందీప్ తెలుసు కదా మీకు, సందీప్కి, వీళ్ళకి, అందరికీ, ఇంకా మిగతా కొరియోగ్రాఫర్స్ అందరికీ, సురేష్ వర్మకి, వీళ్ళందరికీ కంటెస్టెంట్స్ని ఇచ్చేసారు. ఓకే, నాకొక్కడికి లేదండి.